Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కొత్త జిల్లాలు 25 కాదు 40. కొత్త జిల్లాల ఏర్పాటు అంటే అది అభివృద్ధికి ప్రాతిపదికగా ఉండాలి. పైగా పాలన సులువుగా జనాలకు చేరాలి. వికేంద్రీకరణ కోసమే ఈ విభజన అన్నట్లుగా ఉండాలి. నిజానికి ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు ఎప్పుడూ ఏర్పాటు చేయాలి. భౌగోళికంగా చూస్తే పొరుగున ఉన్న తమిళనాడు కంటే కూడా ఆంధ్రప్రదేశ్ పెద్దది. 130,58 చదరపు కిలోమీటర్లు ఉండగా ఏపీ వైశాల్యం 160,205 కిలోమీటర్లుగా ఉంది. తమిళనాడులో 38 జిల్లాలు ఉంటే ఏపీలో ఇప్పటికీ 13 జిల్లాలు ఉండడం అంటేనే జిల్లాల స్వరూపం ఎంత అస్తవ్యస్తంగా ఉందోనని మేధావులు అంటున్నారు. అందువల్ల ఇప్పటికైనా ఏపీలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలనుకోవడం మంచి పరిణామమని చెబుతున్నారు. ఇక భౌగోళికంగా అతిపెద్ద జిల్లా అయిన తూర్పుగోదావరిని 4 జిల్లాలుగా చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. తూర్పుగోదావరిలో పాలన సవ్యంగా సాగాలంటే ఇదే మంచి విధానమని కూడా చెబుతున్నారు. ఇప్పటికీ జిల్లా అధికారులు కనీసం ఒక్కసారైనా జిల్లా మొత్తం చుట్టిన సందర్భాలు లేవంటే అది వారి తప్పు కాదని, అతిపెద్ద జిల్లాగా తూర్పుగోదావరి ఉండడమే కారణమని అంటున్నారు. ఇక ఏపీలో గిరిజన జిల్లాలు రెండుగా చేయాలని వైసీపీ సర్కార్ భావిస్తోంది. అయితే ఇవి రెండు కంటే 5 దాకా ఉంటే ఆదివాసులకు ఉపయోగంగా ఉంటుందని అంటున్నారు. సీతంపేట, పార్వతీపురం, పాడేరు, రంపచోడవరం, బుట్టాయిగూడెం, చింతలూరులను కొత్తగా గిరిజన జిల్లాలుగా విభజిస్తే ఆదివాసులకు పూర్తి న్యాయం జరుగుతుందని అంటున్నారు. అరకు నుంచి రంపచోడవరానికి దాదాపు 300 కిలోమీటర్ల దూరం ఉంది. పాలకొండ నుంచి కూడా అరకకు 160 కిలోమీటర్ల దూరం ఉంది. పార్లమెంటు సీటు ప్రాతిపదికగా విడగొట్టాలనుకుంటే ఇంతకంటే ఎక్కువగా ఇబ్బందులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వైసీపీ సర్కార్ పార్లమెంటు నియోజకవర్గాలను ప్రమాణంగా తీసుకుని కొత్త జిల్లాలు అంటోంది. అయితే ఇది సహేతుకమైన విభజన కాదని అంటున్నారు. 2026 నాటికి అప్పటి దేశ జనాభాకు అనుగుణంగా కొత్తగా పార్లమెంటు సీట్లను పునర్విభజిస్తారు. అప్పుడు 25 ఎంపీ సీట్లు కాస్త మరో 10 వరకు పెరిగే అవకాశం ఉంది. మరి ఆనాటికి 25 జిల్లాలే పరిమితమైతే మళ్ళీ కొత్త జిల్లాలను మరిన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అందువల్ల పార్లమెంటు సీటు అన్నది అసలు ప్రాతిపదిక కాకూడదు అంటున్నారు. అదే సమయంలో ఎక్కడ వెనుకబాటుతనం ఉందో, ఎక్కడ పాలనకు దూరభారం ఉందో దాన్నే ప్రామాణికంగా తీసుకుని కొత్త జిల్లాలను విభజిస్తే ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ప్రభుత్వం ఆశించిన లక్ష్యం కూడా నెరవేరుతుంది అంటున్నారు.